గుడ్ మార్నింగ్ ఎవరి వన్ అమ్మోస్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన మానసిక గులాటి గారు ఎవరైతే యోగాకు సంబంధించి మిసెస్ ఏషియా అండ్ మిసెస్ ఇండియా ఉన్నారో, సో ప్రస్తుతం మనం వాటితో పాటు అసలు యోగా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, సో ఈ యోగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఆరోగ్యం బాగుండి మనం ఎక్కువ రోజులు బతకడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రస్తుతం మనం వాటితో పాటు నమస్తే మ్యామ్. योगा इज नॉट चक्र मंत्र, योगा इज नॉट ओनली परफॉर्मिंग आसना, योगा इज ऑल अबाउट कंसंट्रेशन. वेन वी डू एनीथिंग विद 100% कॉन्सेंट्रेशन, दैट इज योगा. एंड आई विल टू फेस योगा. आई वॉज द फर्स्ट पर्सन इन इंडिया टू इंट्रोड्यूस फेस योगा. फेस योगा इज अ नेचुरल वे टू कीप योर स्किन हेल्दी एंड ब्यूटिफुल. पुराने जमाने में हमारी क्वीन कितनी ब्यूटिफुल हुआ करती थी, दे डोंट यूज एनी कॉस्मेटिक एंड एनी सर्जरी. एंड योगा इज अ नेचुरल वे टू कीप योर स्किन हेल्दी एंड ब्यूटिफुल. फेस योगा दे आर लाइक अवर बॉडी, वी एक्सरसाइज अवर फेशियल मसल. जैसे हमारे योगा में 85 आसना होते हैं, वैसे ही हमारे फेस के लिए 85 आसन होते हैं. अगर हम इसको करेंगे तो वी कैन कंट्रोल 10 ईयर एज बाय फेस योगा. एंड इट्स ऑल नेचुरल. समटाइम वी हर्ड दैट बोटॉक्स टर्न बैक, बट इट इज़ ऑल नेचुरल. सो कीप हेल्दी विद योगा. थैंक यू मानसी गुलाटी जी. एंड यू नो हाउ टू कीप हेल्थ वेरी लाइक यू नो keeping apart about the health and everything, face yoga is lot of people don't know about face yoga, and you have introduced it and you have been popular in Asia and India. So how you are feeling in a small age? You are you have achieved lot of achievements, so how you are feeling about this? Main ye sochti hu ki maine kuch achieve nahi kiya, just a beginning for me. And main sab logo se inspire ho jati hu. And yes, mujhe na bachpan se hi tha ki I don't want to use any cosmetic. तो मुझे कुछ नेचुरल इंट्रोड्यूस करना था, तो आई हैव इन्वेंटेड फेस योगा. एंड इट्स वेरी वेरी हेल्पफुल, वेरी गुड. वी हैव रिमूव बर्न ऑफ ऑल माई फेस योगा. और अभी जिंदगी में बहुत कुछ करना है, तो बस शुरुआत है. थैंक यू. थैंक यू वेरी मच. సో చూసారు కదండి, మన మానసి గులాటి గారికి సంబంధించిన స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఏదైతే ఉందో ఫేస్ యోగా అనేది చాలా ఇంపార్టెంట్, 100% అది మన ఈ ఏజ్ ఫ్యాక్టర్ని కూడా లెస్ చేస్తుందని చెప్తున్నారు. సో ఈరోజు వారు చాలా పాపులర్, అంటే మిసెస్ ఏషియా అవ్వచ్చు మిసెస్ ఇండియా అవ్వచ్చు, యోగా ఎక్స్పర్ట్లో 100% ఫేమస్. సో ఇంకా తను ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఇప్పుడు ప్రస్తుతం మనకు రవీంద్ర గారు ఉన్నారు. సో రవీంద్ర గారు చాలా మందికి స్పోర్ట్స్ పీపుల్గా, అంటే ఒక ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి ట్రైనింగ్ ఇచ్చి, ఈరోజు 100% ఈరోజు స్పోర్ట్స్కి సంబంధించి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ స్పోర్ట్స్లో రాణించగలుగుతున్నారంటే ఇటువంటి వారే కారణం. సో 100% మన అందరికీ ఆదర్శప్రాయం అండ్ గర్వకారణం. సో ప్రస్తుతం మనం వారితో పడుతున్నాం సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ రవీంద్ర గారు, మీరు చాలామందికి ట్రైన్అప్ చేసి ఈరోజు మన తెలంగాణలో చాలామంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు 100% ఒక స్పోర్ట్స్ మ్యాన్గా తయారవడానికి మీరు దోహదపడ్డారు. సో దీనికి ఎలా ఫీల్ అవుతారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ నేను వెరీ ప్రౌడ్ అండి. నేను బేసికల్లీ జిమ్నాస్టిక్స్ కోచ్, ఇండియన్ టీమ్కి ఒక 2 సంవత్సరాలు ఇండియన్ టీమ్ చెఫ్ కోచ్ ఉన్నాను నేను. దాని తర్వాత అల్మోస్ట్ ఒలింపిక్స్ తప్పించి వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ గేమ్, కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఏషియన్ ఛాంపియన్షిప్ అన్ని పార్టిసిపేట్ చేశాను. అదే నేనే కాకుండా నా ట్రైనర్స్ తెలంగాణ నుంచి వాళ్ళు కూడా ఇవన్నీ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేశారు. చాలా గర్వంగా ఉంది. 9 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పోటీ చేశాను హైదరాబాద్ నుండి. దాని తర్వాత మన ఝాన్సీ మెడల్ గారి అమ్మాయి అబ్బాయి కూడా జిమ్నాస్టిక్స్ లేవారు గతంలో. సో అక్కడి నుంచి నాకు తను పరిచయం. సో వాళ్ళ స్కూల్కి నేను ఒక 2 సార్లు కూడా చెక్ చేసి కూడా రావడం జరిగింది. అన్వల్ చెప్తారు స్పోర్ట్స్ డే కూడా. ఇప్పుడు నేను ప్రస్తుతానికి కోటకి జబాస్కారి ఇండోర్ స్టేడియంలో అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సుమారు సిటీలో ఉన్న అన్ని స్టేడియమ్స్కి నేను 2 సార్లు అప్లై చేశాను. 4 సంవత్సరాలు ఎన్ఆర్ఐడి డిస్ట్రిక్ట్ స్పోర్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేశాను. ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నాయి స్పోర్ట్స్. తర్వాత ఏ ఛాంపియన్షిప్ జరగాలని ఏం జరగాలన్న ప్రతి స్టేట్ నుంచి మన దగ్గరకు వచ్చి దాని డైమెన్షన్స్ కానీ దాని మోడల్ కానీ మన దగ్గర తీసుకెళ్తున్నాం. సో ఇదేంటంటే చాలామంది ప్రజలకు కానీ స్కూల్స్ కానీ పిల్లలకు కానీ ఎవరికి తెలియదు. సో ఇక్కడ మన దగ్గరలో ఉన్న కోట్ల విజయ వ్యవస్థ ఇండోషన్ గురించే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు. సో అది అసలు ఏంటి సరే ఉన్నదనేది కూడా ఎవరికి తెలియదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి పేరెంట్, ప్రతి స్కూల్లో అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, స్టాఫ్ పిల్లలకు వర్కర్స్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇదేంటంటే గవర్నమెంట్ మినిమం ఛార్జెస్ ఉంటాయి, పేఎంపీ స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర, యూటిలిటీ ఛార్జెస్ మట్టికి మన దగ్గర తీసుకోవాలి. తర్వాత ప్రొఫెషనల్స్ మంచి కోచెస్ ఉన్నారు మన దగ్గర, మంచి ట్రైనింగ్ చేస్తారు, వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు వాళ్ళు, ఒక గతంలో వాళ్ళు ప్లేయర్స్, తర్వాత మంచి మంచి ప్లేయర్స్ తయారు చేస్తారు. ఇప్పుడు ఈ కూడా స్టేడియంలో బాస్కెట్బాల్లో అవుట్ ఆఫ్ 8 మంది 6 మంది పిల్లలు మన దగ్గర నుంచే సెలెక్ట్ అవుతున్నారు తెలంగాణ స్టేట్. సో ఇది చాలా గర్వించదగ్గ విషయం.
అదే కాకుండా బ్యాడ్మింటన్ మన దగ్గర ఎయిట్ కోర్ట్ ఉన్నాయి, బాస్కెట్బాల్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, జిమ్నాస్టిక్స్, కరాటే, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, స్కేటింగ్. స్కేటింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిటీలోనే మనదే పెద్ద స్కేటింగ్. కాబట్టి నేను అందరితో రిపేర్ చేయడం ఏంటంటే ఉన్న ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని పిల్లలకి చదువుతో పాటు ఆటలు నేర్పడం, తర్వాత దీంట్లో ఉన్న బెనిఫిట్స్ని వాళ్ళు పొందాలని ఉన్న ఏది స్పోర్ట్స్ కోటా కానివ్వండి, ఇంజనీరింగ్ సీట్లు కానీ, మెడికల్ సీట్లు, దాని తర్వాత వాళ్ళకు అపాయింట్మెంట్ టైంలో చాలా దోహదపడతాయి. కాబట్టి అందరితో రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఉన్న ఫెసిలిటీస్ యూజ్ చేసుకోండి, మా సర్వీసెస్ యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉమేష్ రవీందర్ గారు. సో రవీందర్ గారు చెప్పినట్టు ఏదైతే ఇప్పుడు ఉన్న మన స్పోర్ట్స్కి సంబంధించిన ఈ ఏవైతే మనకు ఆఫర్స్ ఉన్నాయో వాటన్నింటినీ బెస్ట్గా యూత్ అందరూ 100% యూజ్ చేసుకుంటారని చెప్పి మేము కూడా మా ఛానల్ తరఫున మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఇదండి ఇవాళ స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ విత్ రవీందర్ గారు. అండ్ ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతం మన ఈ శివాని హై స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ గారు ఝాన్సీ గారు ఉన్నారు, వారు ప్రస్తుతం మనం వారితో పాటు మేము వారి మన మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. ఏదైతే ఈరోజు హరితహారం ప్రోగ్రామ్కి సంబంధించి బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు కలలు గారి నేతృత్వంలో ఆ బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు అడుగులు వేస్తున్న శుభ సందర్భంలో ఈరోజు సేమ్ మన ఝాన్సీ గారు కూడా అదే అడుగుదారంలో నడుస్తూ మేము సైతం మీ వెంట ఉన్నామని చెప్పి ధోరణిలోని కేసీఆర్ గారితో పాటు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కేటీఆర్ గారు కూడా ఈ యొక్క ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ దాని గురించి అహర్నిశలు శ్రమిస్తూ వారు ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి స్కూల్స్ ఏవైతే ఉన్నారో వారందరూ కూడా ఈ మనం బంగారు తెలంగాణ సాధించడం కోసం అడుగులు వేస్తున్నారన్నాను అతిశయోక్తి లేదు. సో ప్రస్తుతం మనం ఝాన్సీ గారితో పాటు ఉన్నాం. ఝాన్సీ గారి మనం మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. అమ్మ నమస్తే. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఈ ఏదైతే బంగారు తెలంగాణ కోసం మేము కేసీఆర్ గారు కలవగాని ఈరోజు ముందుకెళ్తున్నారు, అటువంటి నేపథ్యంలో ఈరోజు మీరు కూడా మేము సైతం అని చెప్పి మీరు కూడా ముందుకెళ్తున్నారు, ఈ ఈ ఘటన మీరు ఏదైనా చూస్తున్నాం సొసైటీ వారి ఆధ్వర్యంలో మేము 25,000 మొత్తాలు మేము పంచుతాము అని చెప్పాము. వెంటనే హెచ్ఎండిఏ కమిషనర్ గారు కూడా స్పందించి మొక్కలన్నీ పంపించండి, ఏ మొక్కలు కావాలి అని కూడా అడిగారు. స్పెసిఫికేషన్స్తో సహాయం చేయాలంటే అన్ని రకాల మొక్కలని మేము అందరికీ పంచుకుంటాము. పని కొంత మొక్క నాటి చేస్తాము. సో మనం చూసారు కదండి, ఝాన్సీ గారు ఎవరైతే ఈరోజు వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఈ మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేస్తామని అనుకున్నారు. సో ఇదండి ఈ వారం మన ఝాన్సీ గారితో స్పెషల్ ఎక్స్క్లూజన్ ఉంటుంది. ఫర్దర్గా మనం మరోసారి పెట్టుకోగలుగుతాం. అండ్ కీప్ వాచింగ్ నమస్తే. వన్ ఆఫ్ ద బిజినెస్ రీడింగ్ ఛానల్ హైదరాబాద్.